ఏం కాదు, తీసుకెళ్ళు. బయటికెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. నేను వెళ్ళొస్తానులే. పర్లేదులే, నాకు అలవాటు అవ్వాలి కదా. ఐఎమ్ సారీ అను, నిన్ను మళ్ళీ కష్టాల్లోకి తీసుకొచ్చి పడేశాను. మీరు పక్కనుండగా నాకు కష్టమేంటి సార్? మన పెళ్ళైన దగ్గర నుంచి సమస్య లేకుండా ప్రశాంతంగా గడిపిందే లేదు. ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. దగ్గరై పిల్లలతో సంతోషంగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ ఇలా సమస్యలు మనకి కొత్త ఏం కాదు కదా సార్. అక్కడ ఉండి ప్రతి క్షణం అవమానాలు భరించడం కంటే ఇదేం పెద్ద కష్టం కాదు కదా. అయినా నాకు మీతో ఈ చిన్న ప్రపంచం అంటేనే చాలా ఇష్టం. నువ్వే నా ధైర్యమును, కానీ పిల్లల గురించి ఆలోచిస్తేనే. వాళ్ళు మన పిల్లలు సార్, అర్థం చేసుకుంటారు. అక్కడిని చూడండి, కామ్గా ఆడుకుంటోంది. అభయ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేదంటే కాస్త గొడవ చేసుండేవాడు. సరే, మీరు పాపతో మాట్లాడుతూ ఉండండి, నేను వంట రెడీ చేస్తాను. సరే అన్న. అక్కి, ఏం చేస్తున్నావమ్మా? అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, మరి మీకు ఆకలిస్తుంది కదా, అందుకే మీకోసం ఉప్మా చేస్తున్నాను. అఖి, నీకు ఇల్లు నచ్చిందా? నచ్చింది. అక్కడ మన ఇంట్లోలా ఇక్కడ ఏసీలుండవు, కార్లుండవు, మీకు సపరేట్ స్టడీ రూమ్ కూడా ఉండదు. నువ్వున్నావు కదా నాన్న, అది చాలు. ఫైనలీ వి డిడ్ ఇట్. ఆర్యవర్తన్ ఇంటిని సొంతం చేసుకున్నాం. ఇంకా ఆర్యవర్తన్ ప్రస్థానం అనేది లేకుండా అతని పేరు కూడా వినిపించకుండా చేయాలి. చెప్పు కుమార్. సార్, మీరు చెప్పినట్టే ఆర్యవర్ధన్ సార్ని ఫాలో చేశాను. వాళ్ళ సిటీలోనే ఉన్నారు. వాళ్ళకి మన లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు వాడు? పేరు యాదగిరి సార్. మన కన్స్ట్రక్షన్కి సంబంధించిన సైట్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాడు. అతన్ని ఆర్యవర్ధన్ గారే అపాయింట్ చేశారు. వాడెవరైనా సరే, రేపు వాడిని వచ్చి నన్ను కలవమని చెప్పు. అక్కడ ఆర్యవర్ధన్కి ఎవరు సపోర్ట్ ఉన్నా వాళ్ళని పనుల నుంచి తీసిపారాయి. అలా చెప్ప పెట్టకుండా పనిలోంచి తీసేస్తే గొడవ చేస్తారు సార్. కంపెనీ రూల్స్ ప్రకారం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నాకు అనవసరం. నా కంపెనీలో నాకు నచ్చిందే చేస్తా. అవసరమైతే కన్స్ట్రక్షన్ కంపెనీనే నేను అమ్మేస్తాను. చెప్పింది చెయ్. ఓకే సార్. ఆర్యవర్ధన్కి లేబర్స్ అందరూ కలిసి షెల్టర్ ఏర్పాటు చేశారంట. అన్నిట్లో తనకి సపోర్ట్ చేస్తున్నారంట. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అజయ్. ఎందుకంటే ఆర్యవర్ధన్ గారంటే ఎంప్లాయీస్కి లేబర్స్కి అందరికీ అభిమానం. తనని దేవుళ్ళ కొలుస్తారు.
వాళ్ళని పనిలోంచి తీయించేయడం వల్ల ఆర్యవర్ధన్ గారికి కలిగే నష్టం ఏముండదు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆర్యవర్ధన్ గారి ఇండస్ట్రీస్ని పూర్తిగా అజయ్ వర్ధన్ ఇండస్ట్రీస్గా మార్చడం గురించి ఆలోచించు. నెల రోజుల్లో ఆస్తి అధికారం తిరిగి దక్కించుకుంటానని చెప్పారు కదా, అదే నెల రోజుల్లో ఆర్యవర్ధన్ గారి పేరు వినపడకుండా కనపడకుండా చేయాలి. అను, అను ఎక్కడికి సార్ రెడీ అయ్యారు? ఉద్యోగం పురుష లక్షణం కదా, అందుకే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సార్ మీరు? నేనే. ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఉద్యోగం కోసం వెళ్ళడం ఏంటి సార్? అలా అని ఇంట్లోనే కూర్చోమంటావా ఏంటి? ఏదో ఒకటి చేయాలి కదాను. ఎన్నో ఛాలెంజెస్ చూసాం, ఇదో కొత్త ఛాలెంజ్ అంతే. అను అన్ని పనుల్లో ఎంకరేజ్ చేసినట్టే ఇప్పుడు కూడా ఎదురొచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పండి శ్రీమతి గారు. ఆల్ ది బెస్ట్ శ్రీవారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవును, నీరజ్ ఎక్కడున్నాడు? సార్ ఎవరో ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళారు సార్. ఓ అలాగా. నీరజ్కి ఎన్వైర్న్మెంట్ అంతా కొత్తగా ఉంటుంది, కొంచెం తనని జాగ్రత్తగా చూసుకోను. ఒకవేళ తనకేదైనా ఇబ్బంది అనిపించినా చెప్పడు, మీరే తన్ని చూసుకోవాలి. అలాగే సార్. నాన్న నేను మీతో పాటు రానా? ఇంట్లో బోర్గా ఉంది. నేను ఈవినింగ్ వచ్చాక బయటికి తీసుకెళ్తాను, సరేనా? నాన్న ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు. విష్ మీ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. వెళుస్తాను. అలా చూస్తున్నావు? నాన్న మళ్ళీ సూట్ వేసుకొని కార్లో ఎప్పుడు తిరుగుతారు? నాన్న అలా చూస్తే బాధగా ఉందా? అవును, మా నాన్న ఎప్పుడు గ్రేట్ గా ఉండాలి. నాన్నకి పట్టుదల ఎక్కువకి, బాగా కష్టపడి త్వరలోనే మళ్ళీ గ్రేట్ ఆర్యవర్ధన్ అయిపోతారు చూడు. అన్నే ఎప్పుడు వస్తాడమ్మా? అమ్మమ్మ తాతయ్య అన్నయ్య తిరుపతి వెళ్లారంట, రాగానే వచ్చేస్తాడు. అన్నయ్య రాగానే మిమ్మల్ని కొత్త స్కూల్లో జాయిన్ చేస్తాం, సరేనా? సరే అమ్మా. మాన్సి, నేను అక్కే వాళ్ళ స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొస్తాను, అంతవరకు పాపను కొంచెం జాగ్రత్తగా చూసుకో. సరే అను, నువ్వు వెళ్ళిరా, మేమిద్దరం గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. అదిగో నీరజ్ కూడా వచ్చేసాడు. అకే, నీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకో. ఏం తెచ్చావు బాబాయ్? చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. సరే నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వదనమ్మా? అకే వాళ్ళ స్కూల్కి నీరజ్ సార్ టీసీ తీసుకొద్దామని. అంతంత ఫీజులు కట్టి ఇంకా స్కూల్లో చదివించలేం కదా. ఎలా వెళ్తారు వదనమ్మా? బస్కి వెళ్తున్నాను. వద్దునా, ఆటోకి వెళ్ళండి. ఒక నిమిషం. అయ్యో ఈ డబ్బులు ఎందుకు సార్? తీసుకోండి వదనమ్మా. సార్ ఆ బ్లడ్ ఏంటి? ఏం లేదు వదనమ్మా, ఏదో తగిలినట్టుంది అంతే.
సార్, మీరు బ్లడ్ డొనేట్ చేశారా? అంటే అది ఫ్రెండ్కి అవసరం అంటేను. అంటే ఈ డబ్బులు? అంటే డబ్బు కోసం డొనేట్ చేయలేదు వదనమ్మా, నార్మల్గానే ఇచ్చాను. వాళ్ళే ఈ డబ్బులు ఇచ్చారు. అవసరానికి ఉంటాయి కదా అని తీసుకొచ్చాను. ఊరిని ఆలోచన మండిపోను. రక్తం అమ్ముకోవడం ఏంటిరా మొగడా? ఏంటి నీరజ్, డబ్బు కోసం బ్లడ్ డొనేట్ చేయడం ఏంటి? అసలు నీకు ఏమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేశారు సార్? అది వదినమ్మా, ఇంట్లో పరిస్థితులు. అవసరమైతే ఉన్నా కాస్త బంగారం అమ్మేవాళ్ళం కదా సార్. మీ బంగారం అంతా తాకట్టులోనే ఉంది కదా వదినమ్మా, ఏవైనా ఉంటే. దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి సార్. మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? వదినమ్మా, దాదాకి చెప్పకండి ప్లీజ్. ఆయన మిమ్మల్ని తమ్ముడిలా కాదు, కొడుకులా చూసుకుంటున్నారు. ఇలా బ్లడ్ డొనేట్ చేసి డబ్బులు తెచ్చారని తెలిస్తే కుమిలిపోతారు. సారీ వదినమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. దాదాని ఇబ్బంది పెట్టకూడదని మాత్రమే ఇలా చేశాను, అంతే. ఈ డబ్బులు తీసుకువెళ్ళి దేవుడి హుండీలో వేయండి. ఏ దానమైనా నిస్వార్థంగా ఉండాలి. సరే వదినమ్మా. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి బిజినెస్ చేయాలని చాలాసార్లు ట్రై చేశాను. మీ అన్నయ్య చైర్మన్గా ఉండగా అది జరగలేదు. పోనీలేండి, ఈ కారణంగా ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. చిన్న కరెక్షన్ శివరామ్ గారు, ఆర్యవర్ధన్ గారి ఇండస్ట్రీస్ కాదు, అజయ్ అజయ్ వర్ధన్ గారి ఇండస్ట్రీస్. యా షూర్. మీ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయిందని తెలియగానే ఎక్స్ట్రా స్టాఫ్ కోసం ఇంటర్వ్యూస్ కూడా అరేంజ్ చేశాను. మన మీటింగ్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. ఇజ్ ఇట్? అయితే వన్ బై వన్ పిలిపించండి. క్యాండిడేట్స్ ఎంత ఎఫిషియెంట్గా ఉన్నారో తెలుస్తుంది. ఏమైంది? ఈ ఇంటర్వ్యూకి ఆర్యవర్ధన్ గారు వచ్చారు. వాట్ ఎ టైమింగ్. పిలిపించండి.
ఎలాగైనా మారచ్చు. వాటికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడమే మనం విజయం వైపు నడుస్తున్నట్టు. Not bad. Very good. అయితే జాబ్ ఇచ్చేయాలంటారా? నో 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 నో. Because he's all qualified. మనకు కావాల్సిన దానికంటే మించిన అర్హత ఉంది కాబట్టి వద్దు అంటున్నారా? సారీ ఆర్యవర్ధన్ గారు, మీరు ప్రతిసారి కాంట్రాక్ట్ విషయంలో నాకు నో చెప్పినట్టే ఇప్పుడు మీకు నేను నో చెప్తున్నాను. యు కెన్ లీవ్ నౌ. బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ పోస్టుకు తగిన వాళ్ళు ఎవరో రాకుంటే మీకే ఇస్తాను. వెయిట్ చేస్తారుగా. మీతో టైఅప్ అయ్యి బిజినెస్ చేస్తే కంపెనీ ఏమవుతుందో నాకు తెలుసు. ఆ కంపెనీని కాపాడుకోవడానికైనా సరే వెయిట్ చేస్తాను. టీచర్, అను మేడం, మీరు ఈ గెటప్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. కానీ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అంటే ఆర్య సార్ సామ్రాజ్యం. ఆయన కష్టపడి నిలబెట్టారు. అలాంటిది ఆ రాక్షసుల చేతిలో ఉంది. నాశనం అవ్వకుండా ఉండాలంటే మేము దగ్గరుండి కాపాడుకోవాలి. అందుకే ఇలా. సార్ అంటే మీకు ఎంత ప్రేమ మేడం.